అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివయ్య టు ఛానల్. ఈరోజైతే మనము కర్నూలు జిల్లా దేవునబండ గ్రామంలో పత్తికొండ మండలమైనటువంటి దేవునబండ గ్రామంలో ఉన్నాం. ఈ యొక్క స్వామివారి ఉత్సవ సందర్భంగా నిర్వహించుకున్నటువంటి ఏకతీటిగా 8 సంవత్సరాల ఈ యొక్క కాల వ్యవధిలో నాన్ స్టాప్గా ఈ యొక్క బండలావుడి పోటీలు అయితే గిరిక పోటీలు అయితే నిర్వహించినటువంటి ఏకైక గ్రామం ఈ యొక్క దేవునబండ గ్రామం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యుల వాళ్ళ నిర్ణయం కొరకు ఏ యొక్క కార్యక్రమం చేపట్టారనేది ఈ యొక్క ఉన్నటువంటి ఈ యొక్క కమిటీ పెద్దలను అయితే అడుగుదాం. అదేవిధంగా ఈ యొక్క ఉత్సవ సందర్భంగా స్వామివారి సేవలు ఏ విధంగా ఉంటాయనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం, మీ పేరు, ఇది ఎక్కడ, ఈయన గురించి రెండు మాటలు చెప్పండి. అక్కడ నేను ఈ యొక్క ఫరీద్వాల్ బాబా దర్గా యొక్క ముజావర్. ఈయన యొక్క చరిత్ర 300 సంవత్సరాల నుండి గల ఈయన మహా చరిత్ర. ఇవన్నీ మా తాతల తాతల తరం నుంచే వచ్చింది. మేము మా వంశ పారంపర్యంగా ఈయనకి సేవలు చేసుకుంటున్నాము. కాబట్టి మేము ఇప్పుడు 3 అన్నదమ్ములు ప్రస్తుతంగా ప్రతి సంవత్సరం ఈ ఉరుసు యొక్క ఏప్రిల్ నెలలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వస్తుంది. ఒక సంవత్సరం ఫస్ట్లో వస్తుంది. ముఖ్యమైన ఉరుసు చరిత్ర ఏమిటంటే, అంపై పుణ్యం అయినాక 3 రోజులకి అంపై పుణ్యం అయినాక 3 రోజులకు గంధము, 3వ రోజు గంధము, 4వ రోజు ఉరుసు, 5వ రోజు జారత్గా మా పెద్దలు పెద్దల కాలం నుండి జరపడుచున్నాం. కాబట్టి మేము కూడా ఆయన యొక్క వంశంలో మేము కూడా వస్తూ మేము కూడా అదేలాగే ప్రకటించున్నాం. మా పెద్దలైతేనేమి, మా గ్రామ పెద్దలైతేనేమి, మా గుడి పెద్దలైతేనేమి, మా కమిటీ సభ్యులు అందరూ కూడా ఆయన యొక్క ఆశీస్సులతోనే మేము ఈ కార్యక్రమాలు జరుపుకున్నాము. అలాగే ప్రతి గురువారం ఎంతమంది అయినా రాని అన్నదాన కార్యక్రమం జరపడుతున్నాం. ప్రతి పీర్ల పండుగ ఊరిలో పీర్ల పండుగలోన దశగిరి గ్యారమిలోన ప్రతి సంవత్సరానికి 4 సార్లు మొత్తం ఊరు మొత్తం అన్నదానం చేయబడుతున్నాం. కాబట్టి మేమందరము ఆయనకి పాత్రలు అని మేము సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు గాలి సోకిన వెంట వచ్చిన వాళ్ళు ఆ మెట్లు ఎక్కిన వెంటనే వీళ్ళు ఇక్కడ వచ్చి పడిపోతారన్నమాట. వాళ్ళు గాలి పోయే వరకు వదిలేదే లేదు. ఆయన ఓ గాలి వచ్చిందంటే మాత్రం పోయే వరకు ఆయన వదిలేదు. చాలా తిప్పలు పెట్టి వీటికి చాలా మందిగా గాలి పోయి ఇక్కడ 1-2 నెలలు అన్నం చేసుకుంటా ఆయన సేవలు చేసుకుంటా ఉంటూ చాలా మంది ఇదైపోయినారు అన్నమాట. అన్నదానము అనారోగ్యాలు సంత మెయిన్ పాయింట్ సంతానం లేని వారు సంతానం. పీర్ల పండుగలో సంతానం చిన్న సరిగేసిన రోజు ఒడిబాలు కడతారు. చిన్న పెద్ద దేవునికి ఒడిబాలు కట్టిన వెంటనే సంవత్సరమా లేదు 2 ఏళ్ళ 3 ఏళ్ళలో కాపల ఖచ్చితంగా సంతానం అవుతుంది. వీటికి వచ్చి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమంటే చక్కెర తూకాలు బ్రహ్మాండంగా జరుగుతాయన్నమాట. నా తూకు పెద్ద పెద్ద వారి 70 ఏళ్ళు 80 ఏళ్ళు 60 ఏళ్ళు ఎవరైతే మొక్కుంటారో వాళ్ళ తూకం చక్కెర తూకాలు విరివిగా చేస్తారన్నమాట. అది ఈ యొక్క పరిద్వార బాబా ఆశీస్సుతో యాంకర్ గారికి, గ్రామ పెద్దలందరికీ, నేను దర్గా ముజావర్ సయ్యద్ మహబూబ్ బాషా గారు నేను చెలవు తీసుకుంటున్నాను.